హర్షంతో సంబంధం లేదు. ఎందుకంటే హర్షమునకు హేతువులు కొన్ని ఉన్నాయి. ధనము, పుత్ర పుత్రిక ఇత్యాదులు, సమ్మానము అంటే ఎక్కడో సభలో సమ్మానం చేశారని, పదవి, ఇలాగంటి కొన్ని అంశములు మానవుని యొక్క హర్షానికి ఆలంబనం అవుతూ ఉంటాయి. వాటి ఎందు జ్ఞానికి తాత్పర్యం ఉండదు, వీటి ఎందు వేటి ఎందు తాత్పర్యం ఉండదు. కాబట్టి హర్షము అనే దానికి స్థానం ఉండదు. అంటే అలానే జ్ఞాని, నేను జ్ఞానిని, నేను కనుక హర్షాన్ని ప్రదర్శిస్తే అది శ్రీకృష్ణుడు హర్షామర్ష భయోద్వేగేర్ ముక్త అని అన్నాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా ముఖం అలా బిగించేసుకుని ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. అది సరికాదు. ముఖం బిగించేసుకుని చిరునవ్వు కూడా నవ్వకుండా ఉండడం అది ఆధ్యాత్మికతకి చిహ్నము అనుకుంటే అది అజ్ఞానం కానీ జ్ఞానం కాదు. కాబట్టి చిరునవ్వు గురించి మనం మాట్లాడటం లేదు. జ్ఞానం అన్నవాడు ఎప్పుడూ కూడా స్మిత పూర్వాభిభాషిగానే ఉంటాడు, దాంట్లో సందేహం లేదు. మనం ఇక్కడ వ్యతిరేకిస్తున్నది ఏమంటే జ్ఞానిలో ఏ లక్షణము లేదు అంటున్నామంటే ఉత్కటమైన సుఖానుభూతి. ఎందుకంటే ఎక్కడైతే ఉత్కటమైన సుఖానుభవం ఉంటుందో ఆ పక్కనే ఉత్కటమైన దుఃఖానుభూతి యొక్క బీజం కూడా ఉంటుంది. దాని ఎందే బీజము ఉంటుంది. ఒక అంశము నీకు అత్యధిక సుఖాన్ని ఇచ్చింది అని నువ్వు అనుకున్నట్లయితే ఈ క్షణంలో, ఈనాడు, భవిష్యత్తులో నీవు ఆ అంశం కారణంగా అంతకు రెట్టింపు దుఃఖాన్ని అనుభవించటం ఖాయం. నా కొడుకును చూసి నేను మహానంద పడ్డాను అని నువ్వు అనుకున్నావే, యు ఆర్ ఇన్ ఫర్ ట్రబుల్, యు టేక్ ఇట్ ఫ్రమ్ మీ. వాడి ఆ కొడుకు వల్ల తప్పనిసరిగా రెట్టింపు దుఃఖం కలిగిస్తుంది. ఎందుకంటే కొడుకు అన్నవాడు వాడి జీవితం వాడికి ఒకటి ఉంటుంది. వాడు సర్వకాలములలోనూ నా చెప్పు చేతుల్లో నా మనస్సుకు ఆహ్లాదం కలిగించి ఇట్లా బిహేవ్ చేయడం సాధ్యపడదు. ఎప్పుడో ఒకసారి విసిగెత్తి ఆ ఉండండి నాన్నగారు అంటాడు, అప్పుడు రెట్టింపు దుఃఖాన్ని పొందగలవలసి వస్తుంది. కాబట్టి ఉత్కటమైన హర్షము ఉత్కటమైన దుఃఖానికి బీజము. జ్ఞాని దానికి అతీతంగా ఉంటాడు. తర్వాత అమర్ష, హర్షామర్ష. అమర్ష అంటే సహించే శక్తి లేకపోవటం, అసహన స్వభావం. ఎలాగంటే ఇప్పుడు టీమ్ స్పిరిట్ అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు నలుగురు కలిసి ఒక పని చేస్తున్నారు అనుకోండి, చాలా తొందరలో ఆ నలుగురు విడిపోతారు. నలుగురు కలిసి బిజినెస్ మొదలు పెడతారు, చాలా ఉత్సాహంగా మొదలు పెడతారు. 2 నెలల లోపల్లోనే నలుగురు లాయర్ల దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్స్ మొదలు పెడతారు, దెబ్బలాటల్లో పడతారు. ఆ విధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్, నేను అమెరికా వెళ్ళే ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండేది. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది చూసి, ఏమండి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏమిటని అడిగారు. అయితే వాళ్ళు అన్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజ్మెంట్ 2 ముక్కలు అయిందండి అన్నారు. ఓహో అలాగా. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ టీమ్ స్పిరిట్ లేకపోవడం. కారణం ఏమంటే అమర్ష, సహనం లేకపోవటం, సహించలేకపోవటం. అంటే అకామడేషన్ అని ఒక లక్షణం ఉన్నది, క్షాంతి అంటారు సంస్కృతంలో. అంటే ఎదరో వ్యక్తితో కలిసి మనం పనిచేస్తున్నప్పుడు లేదా జీవిస్తున్నప్పుడు ఎదటి వ్యక్తి యొక్క కొన్ని ప్రవర్తనలని, కొన్ని మాటలని, కొన్ని చేష్టలని మనం కొంత సహించడం నేర్చుకోవాలి. భార్యాభర్త ఉంటారు, పెర్ఫెక్ట్ భార్య కానీ పెర్ఫెక్ట్ భర్త కానీ ఈ లోకంలో లేరు. భర్త ఎందు భార్య ఎందు అనేక వీక్నెస్లు, ఏవేవో వీక్నెస్లు ఉంటాయి. భర్త వీక్నెస్లు భార్యకే తెలుస్తాయి, అలాగే భార్య బలహీనతలు భర్తకే తెలుస్తాయి. అవి బయట పెట్టుకునేవి కావు, అవి కడుపులో దాచుకుని ఒకళ్ళనొకళ్ళు సహిస్తూ జీవించాలి. అలా సహించటమే ప్రేమ అంటే. నేను ప్రేమిస్తున్నాను నిన్ను, కానీ నువ్వు నాకు దూరంగా ఉండు అంటే అది ఇంకేటువంటి ప్రేమ? కనుక ఈ సహనము అనేది లేకపోవటము మనం సమాజంలో చూస్తాం. కుటుంబాలు కూడా ఈ సహనము లేకపోవటం చేత, అకామిడేషన్ లేకపోవటం చేత బ్రేక్ అయిపోతూ ఉంటాయి, ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అమర్షము అంటే ఎదరవాడి యొక్క ప్రవృత్తిని, మాటని హించలేకపోవట అనే లక్షణం. అంటే అకామిడేషన్, ఆ మాత్రం హృదయంలో ఖాళీ లేకపోవటం, అకామిడేషన్ అనే లక్షణమే లేకపోవటం. దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి మీద ద్వేషం ఏర్పడుతుంది. ఆ ద్వేషము వలన, నిన్న మనం చూసాం, ద్వేషం వలన రిలేషన్షిప్లో చాలా బ్రేక్స్ వస్తాయి. ఈ అమర్ష స్వభావము జ్ఞానియందు ఉండదు. ఎదరవాళ్ళ యొక్క ప్రవర్తన అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా జ్ఞాని అకామిడేట్ చేస్తాడు. ఈ అకామిడేట్స్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ మీరు ఊహించలేరు. జ్ఞాని ఎంతవరకు అకామిడేట్ చేస్తాడు అన్నది ఊహ కందుడు. చాలా 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 అకామిడేట్ చేస్తాడు ఎదరవాళ్ళ యొక్క, ఎదరవాళ్ళు పెట్టే ఇబ్బందిని, ఎంతటి ఇబ్బందినైనా సరే అలాగా అకామిడేట్ చేసుకుంటూ పోతుంది. అకామిడేట్ నేను చేస్తున్నాను, ఇబ్బంది పడితే అకామిడేట్ చేస్తున్నాను అని కూడా అనుకోడు. మొత్తం సమాజం అంతా కూడా ఎదురు తిరిగినా సరే చిరునవ్వుతో అకామిడేట్ చేస్తాడు. అమర్షము అనే లక్షణము జ్ఞాని ఎందు ఒక పిసరంత కూడా ఉండదు. భయము లేనే లేదు. ద్వేతరాగ భయ క్రోధ
అని ఈ విధంగా భగవానుడు కొన్ని మాటలని పదే పదే రిపీట్ చేసుకుంటూ పోతాడు. భయం ఉండకూడదు అనే మాట భగవద్గీతలో 50 సార్లు చెప్పుకుంటాడు. దైవీ సంపద గురించి చెప్పబోయా అంటే అభయం అని మొదలు పెడతాడు, భయం లేకుండుట. ఎందుకంటే భయము పిరికితనానికి, స్వార్థబుద్ధికి, చిన్న మనస్సుకి, సంకుచిత మనస్తత్వానికి, వీటన్నిటికీ, అలాగే తనకు ఉన్నదాన్ని ఎదరవాళ్ళు కొట్టేస్తారేమో అనేటువంటి తీవ్రమైన అసంగానికి, ఆసక్తి, అటాచ్మెంట్ దానికి, వీటన్నిటికీ భయము చిహ్నము. భయము సరైన లక్షణం కాదు. స్వామి వివేకానంద అంటారు, భయము కలవాడు భక్తుడు కాజాలడు అని అంటారు. అసలు భయము భక్తి ఒక చోట ఉండవండి. భయం అనేది ఎక్కడైతే ట్రస్ట్ ఈశ్వరుని యందు శరణాగతి చేసి ఆ శరణాగతి యందు దృఢమైనటువంటి శ్రద్ధ ఎవరికి ఉంటుందో వారికి అసలు భయం అనే ప్రసక్తే ఉండదు. ఓ మహాత్ముడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇంకో 3 నిమిషాల్లో భూకంపం రాబోతోందని ప్రొడిక్షన్ వచ్చింది అని ఒక ఆయన చెప్పేసి పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ మహాత్ముడు ఆలోచిస్తాడు, ఆలోచించి అక్కడే కూర్చుంటాడు. ఏమిటి ఆలోచించాడు ఆయన, సరే ఈ భూకంపాల నుంచి తప్పించుకునే అవకాశం ఉందా, 3 నిమిషాల్లో వచ్చేదాన్ని ఎలా తప్పించుకుంటాం, మనం ఎంత పరిగెత్తినా భూకంపం యొక్క పరిధిలోనే ఉంటాము, సరే కానీ ఇంకింతుడు దానికి పరిగెత్తడం కూడా ఎందుకు అని ఆయన అక్కడే కూర్చుని ఆయన జపం చేసుకుంటూ కూర్చుంటాడు, వచ్చేదేదో రాని. సో ప్రాక్టికల్ లైఫ్ ఉంటుంది తప్పిస్తే, పరిగెడితే భూకంపం నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటే పరిగెత్తేస్తాడు, అదేం అభ్యంతరం అండి. పరిగెత్తడానికి, పరిగెత్తినా ప్రయోజనం లేదు అంటే అక్కడే కూర్చుంటాడు కానీ భయపడ్డాడు. ప్రాక్టికల్గా బిహేవ్ చేస్తాడు తప్పించి భయం అనేది ఎరుగడు. కాబట్టి భయము లేకపోవట అది జ్ఞాని యొక్క సహజ స్వభావం. ఎందుకంటే సరక్షిత రక్షతి యోహి గర్భే అని అంటారు భాగవతంలో. నేను గర్భంలో ఉండగా ఎవరు రక్షించారు, వాడే ఎప్పుడూ రక్షిస్తాడు. గర్భంలో ఉండగా రక్షించిన పరమేశ్వరుడు ఇప్పుడు రక్షించడా? ఈ ఫీలింగ్ బహుశా మీరు ఎవరైనా గమనించి ఉంటారు, విమానం ఎక్కినప్పుడు వస్తుంది ఫీలింగ్. విమానం ఎక్కుతాం కదా, వీఆర్ నౌ ఇన్ ది స్కై, ఓ 500 పీపుల్ ఆర్ 300 పీపుల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మళ్ళీ నేల తల్లిపై ఆ పక్షి వాలిది వరకు మన ప్రాణాలకు ఏమీ హామీ అయితే ఏమీ లేదు. ఎందుకంటే 1% తేడా వచ్చిందంటే, 1% డిఫరెన్స్ వచ్చిందంటే గాయబు, మొత్తం 500 మంది గాయబు, ఎవడూ బతికి పట్టకట్టే ప్రసక్తే లేదు. విమానంలో ఉన్నప్పుడు సరక్షిత రక్షతి యోహి గర్భే చక్కగా అనుభవానికి వస్తుంది. నా దగ్గర ఒక స్టూడెంట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పైలట్ డౌలాగర్ అని మద్రాస్ సెంటర్లో పనిచేస్తారు. ఆయన వేదాంతి. నేను అన్నాను నువ్వు వేదాంతి అవ్వడానికి కారణం నాకు ఎవడో తెలుసు అమ్మా. ఏమిటండి అన్నాడు, నువ్వు పైలట్ కాబట్టి వేదాంతి అయ్యావు, వేదాంతి విద్యార్థి. ఎందుకంటే పైలట్కి ప్రతిసారి వాడు జీవిత భయాన్ని దాటి వాడు విమానం నడుస్తాడు. సో ఎనీవే, జస్ట్ ఐ గేవ్ యూ ఏ ప్రాక్టికల్ టిప్. సరక్షిత ఈ మధ్యన బహుశా రైళ్లలో కూడా ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతుందా ఏమే, ఐ డోంట్ థింక్ సో. ఎనీవే, సో అటువంటి దృష్టికోణం ఉన్నటువంటి జ్ఞానికి భయం యొక్క ప్రసక్తి లేదు. భయం దేని గురించి, మరణాన్ని గురించి భయపడాలా? మరణము, దేర్ ఇస్ నో డెత్. గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితా, నేను చెప్తాను ఆ విషయం ఎదురా. కాబట్టి భయమునకు భక్తున ఎందు స్థానము లేదు. ఉద్వేగము లేదని ముందే చెప్పాము. భక్తుడు ఉద్వేగాన్ని తాను పొందడు, తన వలన ఇతరులకు ఉద్వేగము కలుగు విధంగా ప్రవర్తించడు. పైగా తనను చూసి ఎదరవాళ్ళు అమాయకత్వం చేత ఉద్వేగాన్ని పొందుతుంటే భక్తుడు హీ గోస్ అవుట్ ఆఫ్ ది వే, వాళ్ళ ఉద్వేగాన్ని తప్పించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నా వల్ల ఇంకొకళ్ళకు ఉద్వేగం కలగటం అన్నది అది ప్రశంస, అది యోగ్యమైన సంగతి కాదు అనే సంగతి అనే విషయం భక్తుడికి స్పష్టంగా తెలిసి ఉంటుంది కనుక. కాబట్టి ఇటువంటి భక్తుడు ఎవడైతే ఉంటాడో సచ మే ప్రియ, అతడు నాకు చాలా ప్రీతిపాత్రుడు. ఎందుకంటే భక్తునకు ఈశ్వరుడు ప్రియుడైనాడు. ఎందుకంటే భక్త అంటే అర్థం ఏమిటి, ఎవనికి ఈశ్వరుడు ప్రియుడో వాడు భక్తుడు, ఈశ్వరుని ప్రేమతో ఆరాధించేవాడే కదా భక్తుడు. కాబట్టి భక్తుడు నాయందు ప్రీతిని చూపిస్తున్నాడు కనుక, నౌ ఇట్ ఈస్ మై డ్యూటీ టు రెసిప్రొకేట్. నాకు మీరివ్వండి, నేను మీకు ఇస్తాను, ఇచ్చిన వాయనం పుచ్చుకున్న వాయనం అన్నట్టుగా భక్తుడు నాయందు ప్రీతిని చూపిస్తున్నాడు కనుక నేను భక్తుని ఎందు ప్రీతిని చూపిస్తాను అని శ్రీకృష్ణుడు సమే ప్రియ. అలాగే అంతకుముందు ఇంకో చోట అన్నాడు, జ్ఞానీ త్వాత్మైవ మే మతం. జ్ఞాని అహం బ్రహ్మాస్మి అనే దర్శనంలో ఉన్నాడు కనుక ఈశ్వరుడు కూడా, జ్ఞాని నా యొక్క ఆత్మయే అని ఆయన కూడా అహం బ్రహ్మాస్మి అని ఆయన అన్నాడు కదా. ఆయన బ్రహ్మ అనే పొజిషన్లో ఉన్నాడు కనుక బ్రహ్మ ఆత్మయే, ఆత్మ బ్రహ్మ అని వీడంటే
బ్రహ్మ ఆత్మ అని ఈశ్వరుడు అంటాడు. కాబట్టి సమే ప్రియ అంటే అర్థం అది. పైగా ప్రియ అంటే ఆత్మానర్థం. ప్రియ అనే పదానికి హీఈస్ మై బిలవెడ్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే అది సరే, కానీ వేదాంతంలో ప్రియ అంటే అది లవ్ బిలవెడ్ అని కాదు దానికి అర్థం. ప్రియ ఆత్మ, ఎందుకంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని బృహదారంకోపనిషత్తులో వాక్యం ఉన్నది. అక్కడ ఆత్మ సచ్చిదానంద ఘనము, ఆనందము యొక్క ముద్ద ఆత్మ. కాబట్టి ఆనంద శబ్దమునకు ప్రియ అనే శబ్దానికి అర్థం ఒకటే. కాబట్టి ప్రియ ఇజ్ ఈక్వల్ టు ఆత్మ. మీరు గమనించండి ఈ విషయాన్ని. కాబట్టి సమే ప్రియ అంటే అర్థం సమే ఆత్మ అన. జ్ఞాని త్వాత్మైవ మే మతం అని చెప్పాడు ఆయన. మే జ్ఞాని ఆత్మ అని చెప్పాడు. అదే మాటని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఆ మాట కాకుండా కొత్త మాట చెప్తున్నాడు అనుకున్నారు. కొత్త మాట ఏమీ చెప్పట్లేదు. కాదండి, ప్రియ అన్నాడు కదా అంటే ప్రియ అంటే ఆత్మ అని అర్థం. కాబట్టి సమే ఆత్మ. తర్వాత శ్లోకం అందాము. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. అనపేక్ష అంటే అపేక్ష లేనివాడు. అపేక్ష అంటే స్పృహ, అంటే కోరిక, తృష్ణ. అది నాకు వస్తే బాగుండును అనే తృష్ణకి అపేక్ష అని పేరు. అది లేనివాడు. ఈ గుణాలన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నట్టు అనపేక్ష ఆయనకి తృష్ణ లేదు అని అన్నల్లో అభిప్రాయం ఏమిటి? మళ్ళీ మధ్యలో ఒకసారి గుర్తు చేస్తున్నా. ఉత్పన్న ఆత్మావబోధస్య అద్వేష్టృత్వాదయో గుణాః అయత్నతో భవంత్యేవ నటు సాధన రూపిణః అని అంటాడు మధుసూదన సరస్వతి. సో ఆయన అంటాడు అద్వేష్ట, అనపేక్ష ఈ గుణాలన్నీ ఆయన జ్ఞాని పని కట్టుకుని చేస్తుంటాడా. ఎప్పుడైనా ఒక వాల్యూ ఉందనుకోండి, సత్యము అనే ఒక వాల్యూ ఉందనుకోండి, మీరు గమనించండి, సత్యము పలుకవలను అని పెద్ద బోర్డు రాసి పెట్టుకుంటారు కొంతమంది. ఈ బెడ్రూమ్లోనో లేకపోతే హాల్లోనో ఆశ్రమాల్లో అలా రాసి పెడుతూ ఉంటారు. ఎందుకు అలా రాసి ఎందుకు పెట్టుకోవాలి అంటే అది చూస్తేనైనా గుర్తు వస్తుందేమో అని. అంటే అది చూడలేదనుకోండి అంటే గుర్తులో ఉండదనమాట. అంటే వీడు అసత్యం పలికిస్తూ ఉంటాడనమాట. అంటే సత్యం పలకాలంటే అంత ప్రయత్నం చేయాలన్నమాట మనం. సత్యహరిశ్చంద్రుడు కూడా అలాగే సత్యం పలికాడు అనుకోండి, ఇంకా ఆయన పడాల్సిన పాటలు ఎన్నో ఇంకా. ఎందుకంటే సత్యం పలకాల్సి వచ్చినప్పుడల్లా ఎవరిలో గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉంటే ఆ రకమైన సత్యం మనం ఎంతకాలం పాటించగలం? అది ఎప్పుడైనా తుమ్మితే చీపితే ఊడిపోయే ముక్కులాంటి సత్యం అయిపోతుంది. అది ఎప్పుడైనా జారి కొడిపోతుంది, అది నిలబడదు. అది అలా ఉండకూడదు. సత్యము మనము పలుకవలను అని ముందు సాధన రూపంలో ఉంటుంది. ఐ స్పీక్ ట్రూత్ సాధన ముందు ప్రారంభంలో అబద్ధం నోటం పూట వస్తుంటే, అసత్యం వస్తుంటే ఆ వెంటనే గుర్తు చేసుకుని సత్యం పలుకుతాము. ఆ రకంగా కొంతకాలము సత్యాన్ని మీరు సేవించినట్లయితే ఆ తర్వాత తొందరలోనే అది స్వభావంలో భాగమైపోతుంది. సిగరెట్ కాల్చడం లాంటిది మంచికైనా చెడుకైనా సరిపడుతుంది. మొదటి సిగరెట్ కాల్చడానికి చాలా కష్టపడాలి. దగ్గు వాంతులు అన్నీ కూడా వస్తాయి. అంత కష్టపడి పాపం నేర్చుకుంటారు. ఇంకా తర్వాత ఏమీ పర్వాలేదు, అది స్వభావంలో భాగం అయిపోతుంది. ఇంకా దాన్ని విడిచిపెట్టాలన్నా కూడా అసంభవం అయిపోతుంది. సో ఏదైనా అంతే. అలాగే ఏదైనా ఒక అద్వేష్ట సర్వభూతానాం అనే ఒక లక్షణాన్ని ప్రారంభంలో సాధకుడు పని కట్టుకుని నేర్చుకుంటాడు. ద్వేషభావన కలిగినప్పుడల్లా దానిని ప్రతిపక్ష భావన చేతనం దానిని న్యూట్రలైజ్ చేసి ప్రభావహీనంగా చేసి పని కట్టుకుని ఒక కొంతకాలంలో దానిని పోగొట్టుకుంటాడు. అలా ఆ తర్వాత క్రమంగా అది వాడిలో స్వభావం అయిపోతుంది. అయిపోవాలి. ఎప్పటికీ అలా గుర్తు చేసుకుంటూ కూర్చుంటే అది సాధనలో ప్రోగ్రెస్ లేనట్టే లెక్క. అలా అయిపోతుంది. కాబట్టి సాధకునకు ఈ లక్షణాలన్నీ సాధన రూపములే అయినా జ్ఞానియందు ఈ లక్షణాలన్నీ అతి సహజంగా ఉంటాయి సుమా. ఆత్మజ్ఞానం గల వాడికి సహజములైనటువంటి గుణాలే కానీ ఆయన పని కట్టుకుని చేసే గుణాలు కావు. ఐ షుడ్ స్పీక్ ట్రూత్ ముందు, ఐ కెన్ స్పీక్ ట్రూత్ నెక్స్ట్ స్టేజ్, ఐ ఆమ్ స్పీకింగ్ ట్రూత్ థర్డ్ స్టేజ్, ఐ కెనాట్ బట్ స్పీక్ ట్రూత్ ఫైనల్ స్టేజ్. అది జ్ఞాని యొక్క స్వరూపం. సో ఈ లక్షణాలన్నీ ఆ విధంగానే మనం అన్వయం చేయాల్సి ఉంటుంది. అనపేక్ష అంటే అపేక్ష లేనివాడు. జ్ఞాని లేక భక్తునకు దేని యందు అపేక్ష? జ్ఞాని యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఈ లోకంలో తండ్రి అయిన వ్యక్తి తండ్రి తల్లి కాదు, తల్లి కాజాలదు. తల్లి అయిన వ్యక్తి తండ్రి కాజాలదు. మీరు ఒకే వ్యక్తిని పట్టుకుని త్వమేవ మాతాచ పితాచ అని అనలేరు. ఒకే వ్యక్తిని పట్టుకుని త్వమేవ సఖ త్వమేవ మాత త్వమేవ పిత అని అనలేరు. మీరు ఇన్ని ఒకే వ్యక్తి ఎందు ఆపాదించాలి అని అనుకుంటే అది కేవలము ఈశ్వరుని ఎందు మాత్రమే సాధ్యపడుతుంది, ఇంకెక్కడా సాధ్యపడదు. కాబట్టి ఈశ్వరుని ఎందు సర్వమును అర్పించి జీవించేటువంటి ఆ ఈశ్వరుని యొక్క గుర్తింపులో జీవించేటువంటి వ్యక్తికి, అంటే ప్రారంభము తాను తీసుకురావాల్సినటువంటి దానిని తీసుకొస్తూ ఉంటుంది, ప్రారంభ ప్రవాహంలో ఏది వస్తే దానిని దర్శిస్తూ తాను ఆత్మనిష్ఠుడై జీవించేటువంటి జ్ఞానికి ఆయనకి ప్రపంచమునందు అపేక్ష చేయవలసినటువంటి వస్తువు ఉండదు. దేని ఎందు అపేక్ష లేదు. ప్రారంభాధీనంగా వచ్చేది వస్తూ ఉంటుంది, పోయిది పోతూ ఉంటుంది. అపేక్ష అనేది లేదు. చేతికి ఆ సమయానికి వచ్చింది, లభించింది స్వీకరించటము, అవసరమైనది తీసుకోవటము, అవసరం అయిపోయిన వెంటనే మిగిలినది అందజేసేయటము. అంతేగాని దాని అపేక్ష అనేటువంటిది జ్ఞాని ఎందు ఉండదు. ఎందుకంటే ఈశ్వరుని ఎందు పూర్తిగా అపేక్ష గలవాడు కనుక, పూర్తిగా ఈశ్వరుణ్ణి అర్పించుకుని శరణాగతి చేసి ఉంటాడు కనుక ప్రపంచమునందు అపేక్ష లేనివాడే ఉంటాడు. దీన్నే మహాత్మ్య జ్ఞానపూర్వస్తు మయి సర్వగుహాశయే స్నేహో భక్తి రీతి ఖ్యాత. కాదండి, భక్తి చేస్తున్నాడు, ఏదో కొంత అపేక్ష లేకుండా చేస్తాడా? వెంకటేశ్వర స్వామిని అంత గట్టిగా పూజిస్తుంటే ఏదో కొంత కోరికలు లేకుండా చేస్తారా? ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా వెంకటేశ్వర స్వామికి 1% షేర్ ఇచ్చేస్తాడు ముందు పుస్తకం, షేర్ల పుస్తకంలో 1% వెంకటేశ్వర స్వామికి. ఎంత ఆదాయం వస్తే 1% స్వామికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఈ పైన మోసం చేసామని అసత్యం చెప్పామని ఇంక ఇలాగంటి మాటలు ఏమీ లేవనెత్తడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన షేర్ ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఇంకా మోసం లేదు, ఏం లేదు, ఇంకేదైనా చేసేస్తాను. ఎందుకంటే 1% షేర్ ఈస్ గివెన్ టు హిమ్, హీ కెనాట్ రైజ్ హిజ్ వాయిస్ అగైన్ అని ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. ఆ రకంగా బిజినెస్ ఒక బిజినెస్ మ్యాన్ అని కలిసాను నన్ను. ఆయన అన్నారు, ఆ మాత్రం అసత్యం లేకుండా బిజినెస్ కుదరదండి అన్నారు. నేను అన్నాను, ఓకే బిజినెస్ చేశారు, అసత్యం కుదరకుండా లేకుండా కుదరదన్నారు, బిజినెస్ చేశారు, ఏమిటిగా వస్తుంది, ఏమిటి వస్తుంది, ఏమిటంటే లాభం వస్తుంది. ఓకే, అంటే మనీ అధికమైనటువంటి ధనాన్ని అపేక్షించి ఉన్నదానికంటే అధికమైన వచ్చిన దానికంటే అధికమైన ధనాన్ని అపేక్షించి సత్యాన్ని మనం జారవిడిచినట్లయితే ధనం అయితే వస్తుంది, కానీ ఇన్ ది ప్రాసెస్ ఆ ధనాన్ని సంపాదించే ప్రక్రియలో ఆత్మని పోగొట్టుకుంటాడు. అంటే బార్గెయిన్ ఇట్ ఈస్. సపోజ్ ఒక రూపాయికి మీకు తక్కువ ఇస్తాము, కానీ ఇన్ ది ప్రాసెస్ మీకు 1000 రూపాయల హాని మరొక కలిగిస్తాము అంటే మీరు ఏమంటారు? వదులండి బాబు, మాకేం తక్కువ ఇవ్వక్కర్లేదు, ఆ రూపాయి మీ దగ్గర ఎంచుకోండి అని అంటారు. ఎందుకంటే అలాగంటి బేరం నష్టదాయకమైన బేరం అది, అలాంటి బేరం ఎవరికి పనికిరాదు. బేరం అనేది ఎలా ఉండాలి? 1 రూపాయి నష్టం వస్తే 2 రూపాయలు లాభం వస్తే అది బేరం, కానీ 1 రూపాయి వస్తుంది చేతికి పోతున్నది 1000 రూపాయలు అంటే అది ఎక్కడ బేరం అది? ఆ సత్యాన్ని గ్రహిస్తే మానవుడు అటువంటి బేరానికి దిగడు. ఆ సత్యాన్ని గ్రహించకపోవడం మూలంగానే తప్పు పనులు చేసి అన్యాయాలు చేసి అధిక ధనాన్ని ఆర్జించే ప్రయత్నం చేస్తాడు మానవుడు. 1% వెంకటేశ్వర స్వామికి పంపిస్తున్నాం కాబట్టి దట్ టేక్స్ కేర్ ఆఫ్ ద ఆల్ దట్ ఆస్పెక్ట్. దట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ బై 1%. నథింగ్ విల్ వర్క్ లైక్ దట్. వెంకటేశ్వర స్వామి ఆ 1% తీసేసుకుని కర్మఫలాన్ని చక్కగా ఇచ్చేస్తాడు. ఆయన కర్మఫలదాత. ఆయన మళ్ళీ ఇటువంటి కరప్షన్, ఆయన ఇండియా అంతా కరప్ట్ అయినా ఆయన కరప్ట్ కాదు. సో హీఈ్ నాట్ ఏ కరప్ట్ ఫెలో. కనుక దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. కాబట్టి అనపేక్ష. వెంకటేశ్వర స్వామిని ప్రార్థించిన సమయంలో కూడా ఎటువంటి విధంగా మహాత్మ్య జ్ఞానపూర్వస్తు కలవ వెంకటనాయక మహామహిమాన్వితుడు కాబట్టి నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను, నేను సాధకుణ్ణిగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం నా యొక్క స్వభావము అని ఆరాధిస్తారు. మరైతే శంకరులు వంటి జ్ఞాని ఆరాధించాడు ఎందుకు ఆరాధిస్తాడు అంటే కేవలము లోక సంగ్రహం కోసం, ఈశ్వరుణ్ణి ఆరాధించి తీరుతెన్నులు ఇలా ఉంటాయి సుమా అని శిష్య శిక్ష కోసం ఇతరులకు నేర్పడం కోసం ఆయన ఆరాధిస్తాడు. తప్పిస్తే ఆరాధన ఎందు తాత్పర్యం ఉండి లేకపోతే ఆరాధన యొక్క అపేక్ష ఉండి ఎన్నడూ ఆరాధించడు. అంచేతనే ఆరాధన లేకపోయినా బెంగ పెట్టుకోడు. ఓ రోజు దేవతార్థం చేశాం, చాలా ఆనందం. ఇంకో రోజు దేవతార్థం చేయలేకపోతే అయ్యో చేయలేకపోయాం, అయ్యో చేయలేకపోయాం, అయ్యో చేయలేకపోయాం అని ఒక ఆయన బాధపడుతుంటే నేను చెప్పాను, మీరు అలా బాధపడి కంటే శ్రీరామ 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 అనుకోండి సరిపడుతుంది. కొన్ని దేవతార్థం చేయలేకపోయినా
శ్రీరామనామాన్ని జపించడం చేతనే ఫలం సిద్ధిస్తుంది కదా, అలా సంతృప్తి పడచ్చు కదా. కాబట్టి కేవలము అపేక్ష అనేది లేని వ్యక్తికి ఈశ్వరారాధన తాను చేయలేకపోయాననే బెంగ కూడా ఉండదు. ఎందుకంటే ఈశ్వరారాధన పర్టికులర్గా పూజాధికము స్తోత్రాధికము చేస్తే ఎటువంటి స్థితి ఉంటుందో మానసికమైన స్థితి, చెయ్యనప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి అనపేక్ష. శంకరులు అంటారు, దేహేంద్రియ విషయ సంబంధాదిషు అపేక్షా విషయేషు అనపేక్ష అంటారు. దేహము, ఇంద్రియములు, ఇతర భోగములు, వీటి గురించే కదా జనులకు అపేక్ష ఉన్నది. నా దేహం ఇలా ఉన్నదానికంటే ఇంకొంచెం అందంగా ఉంటే బాగుండును, ఉన్న భోగాలు ఉన్నవాటికంటే అధికంగా ఉంటే బాగుండును అని ఈ విధంగా వీటికి సంబంధించిన అపేక్షే ఉంటుంది లోకంలో మానవులకి. జ్ఞానికి అటువంటి అపేక్ష సుతరాము ఉండదు. ఎందుకంటే సశరీరస్య వావసత ప్రియాప్రియౌ స్పృశత, అశరీరం వావసంతం ప్రియాప్రియౌ నస్పృశత అని ఛాందోగ్యోపనిషత్తులో ఒక థీసిస్ ఉంది. శరీరమునందు ఆత్మ అనే తాదాత్మ్యము, అజ్ఞానకృతమైన తాదాత్మ్యము కలవానికి మాత్రమే ప్రియము అప్రియము అనే రెండు అంశాలు ఉంటాయి. ఇష్టము అనిష్టము, సుఖము దుఃఖము అనే రెండు అంశాలు ఉంటాయి. శరీరమునందు తాదాత్మ్యము లేని జ్ఞానికి ఆ రెండు అంశములతోటి ప్రమేయం ఉండదు. ప్రియాప్రియౌ నస్పృశత, కాబట్టి ప్రియము అప్రియము అనే మాటలు ఆయనను స్పృశించను కూడా స్పృశించవు. అందుగురించి ఈ ప్రియాప్రియముల విషయంలో ప్రియము నాకు కావాలి అని, అప్రియము నాకు ఉండరాదు దూరంగా జరిగిపోవాలి అని అపేక్ష జ్ఞానికి ఉండదు అని. ఎనీవే అనపేక్ష శుచిహి. శుచిహి అనే పదానికి స్వచ్ఛత ప్లస్ పవిత్రత కలిపి అర్థం. స్వచ్ఛత అంటే క్లీన్లీనెస్. సపోజ్ చేతులు సబ్బుతోటి కడుక్కున్నారనుకోండి, చేతులు స్వచ్ఛంగా ఉన్నాయి కానీ పవిత్రంగా ఉన్నాయని దానికి పవిత్రత అన్నది. అది మళ్ళీ అది స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయం. అది ఇప్పుడు ఒక ఆయన గంగానదిలో స్నానం చేసి వస్తాడు, గంగానదిలో నీరు బురదగా ఉండొచ్చు, ఆయన ఒంటి మీద ఆ గంగానదిలో ఒకప్పుడు బురద ఉంటుంది, ఒండ్రు ఇలాంటి బురద వస్తుంది వర్షాకాలంలో, ఆ బురద ఆయన శరీరానికి పట్టి ఉండొచ్చు. ఆయన ఆ దృష్టితో చూస్తే స్వచ్ఛ మాత్రం కాదు కానీ పవిత్ర. స్వచ్ఛత్వం వేరు, పవిత్రత్వం వేరు. ఇప్పుడు వైదికులు సంధ్యావందనం చేసుకునేప్పుడు ఆ చెంబు ఉంటుంది, చెంబు స్వచ్ఛమా అంటే డాక్టర్ అంగీకరించకపోవచ్చు. స్వచ్ఛత దాన్ని దాంతో సర్జరీ రూమ్లోకి వస్తానంటే డాక్టర్ ఒప్పుకోకపోవచ్చు. నో నో, ప్లీజ్ కీప్ ఇట్ అవుట్ సైడ్ అని అనొచ్చు డాక్టర్. ఎందుకంటే ఇట్ మే నాట్ పాస్ ది టెస్ట్ ఆఫ్ స్వచ్ఛ, కానీ పవిత్రం అవుతుంది. దాంట్లో ఉండే జలము, ఆ నీరు తాగమంటే మనం తాగకపోవచ్చు, ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని భయంతారు. కానీ ఆయన మాత్రం దాంతో ఆచమనం చేస్తారు. ఎందుకంటే పవిత్రత, పవిత్రత వేరు, స్వచ్ఛత వేరు. పవిత్రత ఆధ్యాత్మికతకి సంబంధించింది, స్వచ్ఛత ఫిజికల్ క్యారెక్టరిస్టిక్. ఈ రెండు కలిస్తే శుచి అవుతుంది. కొంతమంది స్వచ్ఛతని గాలికి వదిలిపెట్టి పవిత్రతని పట్టుకుంటారు, మడిబట్ట అంటారు, అది చాలా చాలా అశుచిగా ఉంటుంది. కొంతమంది స్వచ్ఛం అంటారు, పవిత్రతని దూరం పారేస్తారు. పెద్ద ఫోర్కు బాగా అప్పుడే స్టీమ్ చేసినటువంటి ఫోర్క్ని స్టీమ్ చేస్తే బాగా క్లీన్గా ఉంటాయి. స్పూన్ను తీసుకుని ఆ చికెన్ కాలు ఒకటి దాన్ని అలా పొడిచి తింటూ ఉంటాడు, ఎంత హైజీనిక్ అంటాడు. నేను బ్రిటిష్ ఎయిర్వేస్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాడు ఒక గ్లాసీ కార్డు ఒకటి ఇచ్చాడు నాకు, మెనూ కార్డు అని. ఆ కార్డు చూస్తే దాంట్లో పేర్లన్నీ నేను ఎప్పుడూ వినని పేర్లు ఉన్నాయి, కొత్త కొత్త ఇంగ్లీష్ పదాలు. ఏమిటి ఇంగ్లీష్ పదాలన్నీ చూస్తే దీని అర్థం ఏమిటి అంటే, వన్ ఈజ్ చికెన్ అని అర్థం దానికి, దానికి ఏదో ఇంగ్లీష్ పదం ఇంకో పేరు పెట్టాడు. ఇంకొకటి ఏమో పోర్క్ అని అర్థం. ఇలాగంటే మాంసాహార ద్రవ్యాలన్నీ కూడా ఒక పశువుని సంహరించి అన్నం వండి తింటో దాంట్లో పవిత్రత ఎక్కడుంది? దానికి మళ్ళీ స్వచ్ఛత ఒకటి, దానికి చాలా గ్లాసీ పేపర్ మీద ప్రింట్ చేస్తాడు, వాడు ఇచ్చేప్పుడు చేతులు గ్లోవ్స్ తొడుక్కునిస్తాడు, మంచి ఫస్ట్ క్లాస్ స్టీమ్ చేసి ప్యాక్ చేసినటువంటి స్వచ్ఛంగా ప్యాక్ చేసినటువంటి ఫోర్క్ ఇస్తాడు, స్పూన్ ఇస్తాడు, ఇలాంటివన్నీ ఇస్తాడు. అయితే ఫార్చునేట్లీ వెజిటేరియన్ జైన్ మీల్ అని ఒకటి ఉంది, అది తీసుకొచ్చి ఇస్తాడు అనుకోండి, దాంట్లో సమస్య ఏం లేదు. కానీ ఆఫర్ చేసేప్పుడు స్వచ్ఛత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. సూటు బూటు వేసుకుని చాలా ఖరీదైనటువంటి విస్త్రీ చేసిన లాగు చొక్కా దొరుకుని టేబుల్ మీద, మంచి ఖరీదైన టేబుల్ మీద ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుని చికెన్ కాలు నవ్వుతూ ఉంటుంది, స్వచ్ఛత ఉంది పవిత్రత లేదు. దెర్ఫోర్ శుచి అంటే రెండు కలిస్తేనే శుచి అవుతుంది, అది మనం గమనించాల్సి ఉంటుంది. జ్ఞాని శుచిగా ఉంటాడు, ఒళ్ళంతా దుర్గంధం కొట్టిట్లా ఉండి జ్ఞాని ఆయన అవధూత అంటే
నేనంటాను అవధూతికి దూరంగా ఉన్న నమస్కారం చేయమంట. ఎందుకంటే దూరంగా ఉన్న నమస్కారం చేస్తే మంచిది, ఆయన శుచిగా లేని పక్షంలో. దగ్గరికి వెళ్తే ఇబ్బంది వస్తుంది. కాబట్టి శుచి అంటే బోత్ క్లీన్లీనెస్ యాజ్ వెల్ యాజ్ ఆధ్యాత్మికమైన పవిత్రత. ఈ రెండు లక్షణాలు జ్ఞాని ఎందు ఉంటాయి. శుచి అనే పదానికి అగ్ని అని అర్థం ఉన్నది. శుచి పావక, పావక అంటే పవయతీతి పావక, పవిత్రం చేస్తాడు గనక అగ్నికి పావక అని పేరు వచ్చింది. శుచిరగ్ని శుచి కవి అగ్ని అనే అర్థం శుచి శబ్దానికి వేదంలో ఉన్నది. సో శుచి అనే పదాన్ని ప్రయోగించటం ద్వారా జ్ఞాని అగ్ని వంటి వాడు అనే అర్థం మనకు వస్తుంది. అనపేక్ష శుచి అగ్ని ఎలా అయితే తనలోకి వచ్చినటువంటి లోహాలని పవిత్రం చేస్తుంది, వాటికి ప్యూరిటీని పెంచుతుంది, అలాగే అపవిత్రమైన పదార్థములు ఏమైనా ఉంటే అగ్నిలో పారేస్తే అవన్నీ భస్మం చేసేస్తుంది. సో ఆ విధంగా జ్ఞాని తప్పుడు అభిప్రాయాలన్నింటినీ కూడా జ్ఞానము యొక్క ప్రభావం చేత భస్మం చేసేస్తాడు. తన వద్దకు వచ్చిన వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి పవిత్రుల్ని చేస్తాడు. ఎందుకంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. కర్మ కానీ ఉపాసన కానీ మంత్రం కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏవైనా కూడా జ్ఞానము తరువాతివే పవిత్రత అనే అంశంలో. ఆత్మజ్ఞానము అన్నిటికంటే ఎక్కువ పవిత్రమైనది. కాబట్టి జ్ఞాని శుచి. తర్వాత ఈ శుచి, ఈ శౌచము అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక రకంగా ఉంటుంది. ధర్మశాస్త్రం దృష్టిలో స్నానం చేస్తే శౌచం. భక్తిశాస్త్రం దృష్టిలో, భక్తిశాస్త్రంలోకి వచ్చారనుకోండి, భక్తిశాస్త్రం అంటే ఇప్పుడు చెప్తున్నది జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను, అంటే అర్థ అర్థార్థి ఆ స్థాయి భక్తిలో మాట్లాడినట్లయితే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా ఎస్మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. సో ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని స్మరిస్తే నీవు బాహ్యంగా పవిత్రుడు ఉన్నా కాకపోయినా, మడిబట్ట అయినా కాకపోయినా నామాన్ని స్మరించినట్లయితే నీకు పవిత్రత ఉన్నది అని భక్తి శాస్త్రంలో చెప్తారు. కానీ వేదాంతంలో ఏం చెప్తారంటే కర్మ స్వసంగమ శౌచం. కర్మ విషయ జ్ఞాని యొక్క దృష్టికోణంలో చెప్పినట్లయితే కర్మ విషయంలో అసంగమ అంటే సంగము లేకపోవుట. కర్మ విషయంలో సంగం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కర్మ విషయంలో నేను కర్తను అనే ధోరణి. కర్తృత్వం తప్పది, ఆత్మకర్త కాదు, కానీ తాను కర్తను అనే అభిప్రాయంలో అహం కరోమి అనేటువంటి వ్యామోహంలో ఉంటాడు. అది అపవిత్రత. అలాగే కర్మఫల విషయంలో తృష్ణని కలిగి ఉంటాడు. కర్మఫలదాత అయినటువంటి ఈశ్వరుణ్ణి తప్పు పడతాడు. నాకు రావాల్సిన ఫలం కంటే తప్పు ఇచ్చేవనో, విరుద్ధమైన ఫలం ఇచ్చేవనో తప్పు పడతాడు. ప్రసాద బుద్ధి లేకుండా జీవిస్తాడు. కాబట్టి కర్మఫల విషయంలో తృష్ణని కలిగి ఉండుట అది రెండవ దోషము. సో ఈ కర్మల విషయంలో ఈ రెండు దోషములు లేని వాడు జ్ఞాని అనబడతాడు. వేదాంత శాస్త్ర వేదాంతము యొక్క దృష్టిలో శౌచము అంటే అది శౌచం. జ్ఞానము చేతనం, కర్తృత్వ భోక్తృత్వ నిరాకరణమే శౌచము. సో శౌచ శబ్దానికి అన్ని స్థాయిలలో అర్థాలని చెప్తారు. ఎనీవే జ్ఞాని విషయంలో ఆ అన్ని విధముల శౌచము కలదు. దక్ష అనపేక్ష శుచిర్ దక్ష. దక్ష అంటే నిపుణ అనర్థం, అంటే చాలా నేర్పరి అనర్థం. జ్ఞాని అంటే మాల తిప్పటం, లేకపోతే ఏదో కషాయం బట్టలు కూర్చొని మూల కూర్చోవడం, లేకపోతే ఏదో జపం చేసుకోవడం తప్ప ఇంకా లోక వ్యవహారాలకి జ్ఞాని పనికిరాడు అనే ఒక అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని ఇక్కడ త్రోసిపుచ్చుతున్నారు. జ్ఞాని హీ కెన్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజర్స్ ఆల్సో. జనక మహారాజు జ్ఞాని, ఆయన దక్షుడు అంటారా కాదంటారా, మిథిలా నగరాన్ని చాలా ఆదర్శప్రాయంగా పరిపాలించేవాడు. కాబట్టి జ్ఞాని అంటే ఆయన ప్రపంచానికి పనికిరాడు అనే అభిప్రాయం చాలా తప్పదు. జ్ఞాని ఒకప్పుడు చాలా సమర్థుడై కూడా ఉంటాడు. తర్వాత దక్షత ఇంకొక అర్థం, ఇంకొక అభిప్రాయం ఏమిటంటే దక్షత అంటే నైపుణ్యం. ఏమిటి నైపుణ్యము అంటే మాయ యొక్క వలలో పడకుండుటయే నైపుణ్యము. మాయ యొక్క వల ఎలా ఉంటుందో మీకు నేను సూక్ష్మంగా చెప్తాను, కొద్దిసేపు చెప్తాను. దక్షిణామూర్తి స్తోత్రంలో కొంత చెప్తూ ఉన్నాను. అది నామరూపములు కనపడుతూ ఉంటాయి. నామరూపములు సత్యం అనుకుని తత్వాన్ని విస్మరిస్తాడు. మాయ యొక్క స్వరూపంలో ఉంటుంది. సో నెక్లెస్ సత్యమని అనుకుంటాడు, బంగారం మాట విస్మరిస్తాడు. లేదండి మాకు బంగారం గురించి కూడా గుర్తుందని అని అన్నారు ఒక ఆయన. మీరు అస్తమానం నెక్లెస్ అంటూ ఉంటారు, మాకు బంగారం తెలుసుండి అని అంటే నేను అన్నాను ఓకే అగ్రీడ్, నువ్వు నెక్లెస్తో పాటు బంగారాన్ని కూడా గుర్తించావు, జగత్తుతో పాటు ఈశ్వరుని గుర్తించావా. జగత్తు ఈశ్వరుని యొక్క అధిష్టానమునందు కలదు, బ్రహ్మ జగత్తునకు అధిష్టానము, జగత్తు నామరూపాత్మకము అని గుర్తించావా అని అడిగాను.
లేదని ఇంకా గుర్తించలేదన్నాడు. మరి అయితే నేను నా నెక్లెస్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటానని చెప్పి, నువ్వు జగత్తు ఎందు బ్రహ్మ సర్వం కలివిడం బ్రహ్మ అని నేను గుర్తించానని మీరు అంటే నెక్లెస్ ఎగ్జాంపుల్ నేను డ్రా చేస్తాను, ఎందుకంటే నాకు ఇంకా మరో ఎగ్జాంపుల్ లేదు, ఉన్న ఎగ్జాంపుల్ ఏదో నేను చెప్పాలి తప్పదు. దేర్ఫోర్ జగత్తు ఎందు జగత్తు నామరూపాత్మకం జగత్తు మిథ్య, మిథ్య సత్యాన్ని విడిచి ఉండలేదు. మిథ్యా సత్యం, మిథ్య సత్యమే అంటే మిథ్య సత్యమే అంటే మరోలా అర్థం చేసుకునేది, ఏది మీరు జగత్ అనుకుంటున్నారో ఆ జగత్తు మిథ్య అంటే సత్యాన్ని దర్శిస్తే మిథ్య అనేది వస్తుంది. తాడు చూస్తే పాము మిథ్య అవుతుంది, తాడు చూడలేదనుకోండి తా పాము మిథ్య అవుతుంది, పాము సత్యమే అవుతుంది సర్పరజ్జు భ్రాంతిలో. కాబట్టి ఏది మీరు సర్పం అనుకున్నారో అది త్రాడవునా కదా, అవును అంటే అర్థం ఏమిటి, త్రాడు సత్యము సర్పం మిథ్య, ఏది సర్పమో అది త్రాడు అంటే